కులాలు చిచ్చుపెట్టి ఇవాళ పరిపాలన చేతకాని వాడు కులం గొడుగుతాడు, కులం పెరుగుతాడు. ఇవాళ కులాలు మతాలను పెట్టి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అన్ని వ్యవస్థలు రాష్ట్రంలో చచ్చిపోయాయి. ఇంకొకటే, ఈ కర్మ ఇదేమి కర్మ మన రాష్ట్రానికని ప్రజలు బాధపడతా ఉన్న పరిస్థితుల్లో మనందరం కూడా ఎవరైతే బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారో, సెక్షన్ ఇన్ఛార్జీలు ఉన్నారో, బూత్ కన్వీనర్లు ఉన్నారో, వార్డు సభ్యులు ఉన్నారో, గెలిచిన సర్పంచులు మాజీ సర్పంచులు ఉన్నారో, అట్లాగే మండలాధ్యక్షులు మాజీ మండలాధ్యక్షులు ఉన్నారో, మాజీ డిప్యూటీసీలు ఉన్నారో, అదేవిధంగా నియోజకవర్గ ముఖ్య నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మండల పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి డిసెంబర్ 1 నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ పార్టీ రాష్ట్ర పార్టీ మనకు ఒక ఫార్మేట్ పంపిస్తుంది. దాంట్లో పెరిగిన ధరలు కావచ్చు, కరెంట్ ఛార్జీలు కావచ్చు, రైతుల గిట్టుబాటు ధరలు కావచ్చు, వేరే రకరకాల సమస్యలు 14 సమస్యల మీద మీకు ఒక కాగితం ఇస్తారు. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో ప్రతి మహిళ ప్రతి ఇంటి వారిని కలిసి వాళ్ళ కష్టాలు బాధలన్నీ కూడా మనం తెలుసుకొని అవన్నీ కూడా రాష్ట్ర పార్టీ తెలియజేద్దాం. దాని ద్వారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది కూడా కార్యక్రమం మనకి ఇస్తారు. కాబట్టి డిసెంబర్ 1 నుంచి ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి బాధుడే బాధుడు కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా నాతో పాటు పరిగెత్తారు, నాతో పాటు నడిచారు, నాతో పాటు ఊరు ఊరు ఇంటింటికి తిరిగారు. తప్పకుండా రేపు ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని కూడా డిసెంబర్ 1 నుంచి అన్ని వార్డుల్లో, అన్ని పంచాయతీల్లో, మండలం అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నెల రోజులు తెలకుండా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి వాళ్ళ కష్టాలు బాధలన్నీ కూడా మనం తెలియజేద్దాం. ఏదైతే